कांग्रेस तो कामरेड्स ढिल्ली नुंची एआईसीसी नेतला फोन सीपीआई सीपीएम नेतला तो टच लोकी मरो रंडु चेरो रंडु सीटली इच्चे चांस कांग्रेस तो जटगट्टेंदुकु कांग्रेस सिद्धमवुतुन्नारु पोत्तु विषयंपै ढिल्ली नुंची एआईसीसी नेतलु सीपीआई सीपीएम राष्ट्र पेद्दलकु फोन चेसि पोत्तु विषयंपै डिस्कस चेसिनट्टु तेलुस्तुन्नदि ई रेंडु पार्टीलकु रेंडु सीट्लु इच्चेदुकु कांग्रेस సుముఖంగా ఉన్నదని చెప్పి టాక్ వినిపిస్తున్నది. ప్రజల ఆరాపణ ఒకసారి ఇక్కడ గమనించాలి. ఇక నిన్న మొన్న ఈ సిపిఐ సిపిఎం మున్గోడు ఎలక్షన్ లో ఎవరికి అనుగుణంగా పనిచేసింది, ఇగో ఈ బిఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా పనిచేసింది. ఇక మరి ఏమైంది, వీళ్ళు ఎన్నో సీట్లు అడిగిరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ ని ఏమైంది, మాకు ఇన్ని సీట్లు కావాలి, ఇంత కథ కావాలి, ఇంత లెక్క కావాలంటే నేను గవర్నీయ పొన్ని అని చెప్పి పక్కకెట్టినట్టున్నాడు. వీళ్ళేమో సిపిఎం సిపిఐలేమో అవన్నీ బయట పెట్టారు, ఎందుకంటే లోపల జరిగే విషయాలను ఎవరు ఇంతవరకు బయట పెట్టారు. ఈ బిఆర్ఎస్ కు సీఎం కేసీఆర్ కు ఈ సిపిఎం సిపిఐలకు నడమ ఏం పంచాయతీ అయింది? ఎలక్షన్లలో ఈ టికెట్ల విషయంలో పంచాయతీ అయిందా, ఇంకేమైనా పంచాయతీ అయిందా? ఇక పంచాయతీ అంటే ఏముంటే చెప్పండి. ఈ రోజులలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో టికెట్ల విషయంలోనే పంచాయతీ కావచ్చు, ఆ టికెట్ల విషయంలోనే పక్కకెట్టవచ్చు అని తెలంగాణ పబ్లిక్ అనుకుంటున్నారు. ఇక మరి ఈ సిపిఐ సిపిఎంఓలు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీ ఏడు వచ్చింది, మిత్రద్రోహం మిత్రద్రోహం అంటే మిత్రద్రోహం ఎందుకు చేస్తారు? టికెట్ల కాడ వచ్చిందా లొల్లి, ఏడుకాలు వచ్చిందా లొల్లి అని చెప్పి తెలంగాణ పబ్లిక్ కు వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ కు సిపిఎం సిపిఐకు ఉన్నటువంటి కొట్లాట ఏంది, వీళ్ళు బట్ట బయలు చేయాల్సిన అవసరం ఉన్నది. అటు బిఆర్ఎస్ వాళ్ళు ఇటు బిఆర్ఎస్ నాయకులు బట్ట బయలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఇక మిత్రద్రోహం చేసిరు, అట్లా చేసిరు, ఇట్లా చేసిరు అని చెప్పి దీన్ని కప్పే ప్రయత్నం చేస్తురు. కానీ దీన్ని కప్పే కంటే ముందు లోపల ఇంకేం జరిగింది అని చెప్పి తెలంగాణ పబ్లిక్ కు తెలియాల్సిన అవసరం ఉన్నది ప్రజలారా. ఇక కేసీఆర్ మామకు మిత్రద్రోహం చేసిండు, ఇక ఆయన కేంద్రం చూపిస్తామని చెప్పి ఇలా బయలుదేరుతున్నారు సార్. మంచిగానే ఉన్నది, ఇక నిన్నమోన అయితే కలిసి ఉన్నారు, ఇలా మరి కొట్లాడకు సిద్ధమవుతున్నారు. ఇక మరి మీరు ఏమంటున్నారు, ఇక సీట్లు అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ కాడికే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 6-7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఇక వాళ్ళకి ఇచ్చే కష్టం అయితే ఇక మీకు ఇచ్చుడు ఇంకైతే కష్టం, ఒకసారి ఆలోచించుడి. ఇక మరి ఎవరికి ఎన్నిపోయి ఎన్ని సీట్లు వస్తాయి ఏం కథ, ఇక పొత్తు విషయంలో ఇక ఎన్ని సీట్లు ఇస్తారో ఇక వాళ్ళు క్యాబినెట్ వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇక ఇప్పటికైతే ఈ వారు తిట్లున్నది.